ఉగాది పండుగ కోసం తల్లిగారి ఇంటికి వెళ్ళిన భార్యను తన వద్దకు రాకుండా అడ్డుపడుతున్నారన్న ఆగ్రహంతో మామ బావ మర్దిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పండగ కోసం తల్లిగారింటికి వెళ్లిన భార్యను కాపురానికి రాకుండా అడ్డుపడుతున్నారన్న కారణంతో మామ బావమర్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త. కుటుంబ సభ్యులు అప్రమత్తపడంతో స్వల్ప గాయాలతో వారు బయటపడ్డారు. కాగా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్ళగా, చిప్పలపల్లి గ్రామం చెందిన నిమ్మల రేణుకతో సిద్దిపేటకు చెందిన కనకయ్యతో గత 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఉగాది పండుగ కోసం భార్య తన పుట్టింటికి వెళ్ళింది. ఆదివారం రాత్రి భార్యను తిరిగి ఇంటికి రమ్మని కనకయ్య ఫోన్ చేయడంతో మామ నిమ్మల మల్లయ్య బావమరిది రాజు పంపించమని మాటామాట పెంచుకున్నారు. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భర్త కనకయ్య నేరుగా చిప్పలపల్లికి వెళ్లి ఇరువురి మధ్య బాధన చేసుకుని తన వాహనం నుండి తీసిన పెట్రోల్ తీసి బావ మామపై పోసి నిప్పంటించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంగారం చెప్తాను.